ద్వాదశ రాశుల్లో ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఉగాది ముందు వరకు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు నిపుణులు శివప్రసాద్ గురువుగారు. గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఉగాది ముందు వరకు? వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బాగుందమ్మా, వాళ్ళకు కూడా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళకు కొంచెం వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే బ్రాండెడ్ ప్రతిదీ కూడా, అంటే ఏదంటే అది కొనాలి అనేది ఉండదు. వాళ్ళ మనస్సుకు కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా కోరుకుంటారు. ఒకరు చెప్పేది మేము వినము అనేటువంటి తత్వంలో ఉంటారు, ఆ ధోరణిలో ఉంటారు. ప్రతిదీ కూడా ఏ గుడ్డ కొన్నా ఏ ఇది తీసుకున్నా గుడ్డలు తీసుకున్నా కొంచెం బ్రాండెడ్వే చూస్తారు. ఒక పట్టాన నప్పడం అనేది జరగదు. అలా వాళ్ళ ఇది ఉంటుంది, బాగుంది. ఈ నెల రోజుల లోపల వీళ్లకు కొంతమందితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు అంటే వాళ్ళ పై ఆఫీసర్లతో కానీ పై అధికారులతో కానీ ఇంట్లో పెద్దవాళ్లతో కాస్త తల్లిదండ్రులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు. వాళ్ళు చెప్పింది వీళ్ళు కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా కోరుకుంటారు కనుక అంత స్వేచ్ఛ పనికిరాదు అని వాళ్ళు అనటం, ఇలాంటివి ఏవో ఉంటాయి. అంతే, అంత మాత్రాన తప్పుగా అని కాదు. వీళ్ళు విదేశాలకు వెళ్ళవలసినటువంటి వాళ్లకు కానీ కొన్ని పనులు ఉద్యోగాలలో అంటే ట్రాన్స్ఫర్లు అనమాట, ఇక్కడ అక్కడ అక్కడిది ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు, తద్వారా యోగం వాళ్లకు అంటే ఉన్నట్టుండి మీరు వేరే చోటికి వెళ్ళాలి అని చెబితే చేస్తే కానీ అలా వెళ్ళవలసి వచ్చినా చేసినా అలాంటివేవో కొన్ని జరిగినా కూడా అవి మీ మేలు కోసమే అని నేను తెలియజేస్తున్నాను. ఈ ఉగాది పండుగ వరకు కూడా ఈలోగా ఇవి కొంచెం జరిగే అవకాశాలు ఉంటాయి. అదేమిటి, పండగ ముందు మాకు ఇలాంటి పనిష్మెంట్ ఉంది అనేటువంటి ఆలోచనలు రావచ్చుగాక. అయితే అది కూడా మీ యోగము కోసమే అనేటువంటిది మీరు గ్రహించాలి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం ఖర్చులు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వీళ్లకు, అవి కొంచెం తగ్గించుకోండి. ఈ నెల రోజుల లోపల ఉగాది పండుగ లోపల, ఉగాది పండుగ తర్వాత ఎలాగో మిగతా వ్యవహారాలన్నీ చెబుతాం, ఖర్చులు తగ్గించండి, కొద్దిగా అనుకూలముగా చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళైనా అన్ని రంగాల వాళ్లకు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా కలిసి వచ్చేటువంటి అవకాశము ఉన్నాయి. చిన్నపాటి ఒకటి రెండు సార్లు చిన్నపాటి ఎదురు దెబ్బలు తగలవచ్చునేమో ఈ రెండు నెలల్లో, అయితే అవి మీ యోగానికి దారితీసే అవకాశమే అని గుర్తించాలి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీరేమీ వేరే విధంగా ఆలోచించాల్సిన పని లేదు, అది కూడా మీకు మేలే జరుగుతుంది కాక. అలా జరిగినంత మాత్రాన అబ్బాయి ఏమో ఎలా ఉంటుందో ఏమో బాగుందన్నారు కానీ ఇలా జరిగింది అని అనుకోవచ్చును కాక. ప్రతి అపజయము ఒక విజయానికి తొలిమెట్టు అని భావించాలి. తర్వాత జరగబోయేటువంటి విజయానికి ఇది నాందిగా భావించి మీరు ముందుకు వెళ్ళవచ్చును కాక అని తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వాళ్లకు బాగుంది, జయోస్తు. ఓకే, చాలా చక్కగా వివరించారు, చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి గురువుగారు చెప్పినట్లుగా చిన్న చిన్న ఒడిదుడుకులు మీ పై అధికారులతో కాస్త జాగ్రత్త వహించండి. కుటుంబంలో కూడా పెద్దవాళ్ళతో కాస్త మర్యాదగా మాట్లాడటం కానివ్వండి, ఆచితూచి మాట్లాడటం కానివ్వండి, వాళ్ళ మాటల్ని గౌరవించటం కానివ్వండి, ఇలాంటివి చేయడం వలన కాస్త మీరు సమస్యల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది అన్నట్టుగా తెలియజేస్తున్నారు గురువుగారు. వృశ్చిక రాశి వారే కాదు, ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారైనా కూడా గురువుగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు స్వయాన మాట్లాడటం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తారు, స్వయంగా గురువుగారే మీకు పరిహారం అనేది చెప్పడం జరుగుతుంది.